ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే దసాంగం. దసాంగం అనేది మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది. దీని ప్రైజ్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. ఈ దీంట్లో ఈ ప్యాక్ ఇస్తాడు. ఈ ప్యాక్ని మనం ఒక చిన్న బాక్స్ కంటైనర్లో మనం స్టోర్ చేసి ఉంచుకోవాలి. స్టోర్ చేసి ఉంచుకోవడం వల్ల దీని స్మెల్ అనేది బయటకు పోకుండా ఉంటుంది అన్నమాట. ఈ దసాంగాన్ని మనం ఒక చిన్న కప్పు ఇస్తాడండి. ఈ దగ్గర ఈ కప్పుని మనం ఎలా దీన్ని వెలిగించుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కప్పును మనం ఎడ్ చేయాలంటే చూడండి, ఇలాగా ఆ కప్పులో మనం పవర్ అంతా పెట్టుకుని దాన్ని మనం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తీయాలి. ఓకే ఫ్రెండ్స్, తీసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఈ దసాంగం పౌడర్ అనేది మనకి ఒక కోన్ లాగా మనకి ఇలా వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. అంటే దీని పరిమళం అనేది మనకి అలాగా వస్తుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. దీన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ విధానం ఇలాగా కప్పు కోన్స్ మనకు అమ్ముతారు కదా, ఇలాగ సాంబ్రాని కప్స్ మనకి పూజా స్టోర్లో అమ్ముతారండి. ఈ సింగిల్గా కప్పు అనుకోండి మనకి 5 రూపీస్ పడుతుంది. ఇలాగా ప్యాక్లో వస్తుంది మనకి 5 రూపీస్ పడుతుంది. అదే బాక్స్ అనుకోండి 60 రూపీస్ పడుతుంది మనకి ఇది. ఇందులోని ఈ కప్పును వెలిగించుకొని ఈ కప్పు కొద్దిగా మొత్తం అంతా ఫుల్గా కాలిన తర్వాత రెడ్గా అవుతుంది కదండి. ఈ రెడ్గా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ దసాంగం పౌడర్ని దీంట్లో కొద్దిగా వేసుకొని ఇల్లంతా వేసుకోవచ్చు. ఇల్లంతా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెగిటివ్ యాక్టివిటీస్ ఏది ఉన్నా అది పోతుంది. మనకి చెడు ప్రభావాలు ఏమున్నా ఇంట్లోని అవి మనకి బయటికి పోతాయి. మనం ఈ ధూపం వేసినప్పుడు ఇంట్లోని తలుపులు వేయకూడదు, కిటికీలు కూడా వేయకూడదు. తీసి మనం ఓపెన్ చేసి ఉంచుకొని మనం ఈ ధూపాన్ని ఇంట్లో వేసుకోవాలి. ఇలా ధూపం వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఈ కప్పు మొత్తం రెడ్గా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ దసాంగం పౌడర్ని కొద్ది దీంట్లో వేసుకొని మనం ఇల్లంతా ధూపం వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ దసాంగం పౌడర్ ఎలా చేసుకోవాలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కోన్ టైప్లో ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా దీంట్లో కూడా మనం ఇది మొత్తం అయిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం ఈ దసాంగం పౌడర్ని వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.